జుట్టు ఎక్కడైతే పలచబడిపోయిందో అక్కడ మళ్ళీ న్యూ హెయిర్ రావాలి అంటే గనక ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయాలి. చాలా మంది అడిగారు అక్క మీ యొక్క హెయిర్ మీద కాకుండా వేరే పర్సన్స్ మీద చేయండి, మేము అప్పుడు నమ్ముతాం అని అన్నారు కదా. సో దానికోసం నేను ఒక 1 మంత్ అనేది కేటాయించి రిజల్ట్స్ అనేవి నేను మీకు చూపిస్తున్నాను. సో ముందుగా అయితే కనుక ఒక హెయిర్ ఇట్ సైడ్ అట్ సైడ్ మనకి హెయిర్ అయితే అస్సలు లేదు. సో నేను చెప్పిన ఒక టిప్సే కానీ రెమెడీసే కానీ చెప్పటం వల్ల ఎలా హెయిర్ గ్రోత్ అయ్యిందో చూసారా. సో 1 మంత్ అయితే పట్టిందండి. సో 1 మంత్ ఏమేమి టిప్స్ ఫాలో అయ్యారు అలాగే ఏం కేర్ తీసుకున్నారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఈ యొక్క వీడియో ముందుగా చూసేటప్పుడు తప్పకుండా లైక్ చేసేసి వీడియోని ఫుల్గా చూసేయండి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి హెయిర్ కేర్లోనే. చాలామందికి హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది, పలచబడిపోవటం, అలాగే ఒక్కొక్క ప్లేసెస్లో మళ్ళీ హెయిర్ ఊడిపోతుంది, మళ్ళీ రాకుండా ఏదో బాల్డ్గా ఏదో బట్టలు వచ్చినట్టుగా ఒక ప్లేసెస్లో అలాగే ఉండిపోతుంది, మళ్ళీ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. దానికోసం నేను ఆల్రెడీ ఒక రెమెడీ చెప్పాను, ఆ రెమెడీ కూడా మీరు ట్రై చేయండి. సో ఆ రెమెడీ వీడియో అయితే కనుక ఇక్కడ ఇచ్చేస్తాను చూడండి. ఆ రెమెడీతో పాటు ఈరోజు నేను మీకు ఒక ఆయిల్ కూడా చూపిస్తున్నాను. ఆయిలింగ్ గురించి నేను మన ఛానల్లో చాలా నేను చెప్పాను అనమాట. అంటే ఆయిలింగ్ మనకు కంపల్సరీగా మనం అప్లై చేసుకోవాలి. ఒక చెట్టుకి మనము వాటర్ పోస్తే కనుక అది ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలాగే ఆయిల్ కూడా మనం అప్లై చేసుకుంటే అంతే హైడ్రేట్గా ఉంటుంది స్కాల్ప్ అనేది. సో స్కాల్ప్ అనేది మనకి చక్కగా బాగుంది అంటే కనుక మంచిగా హెయిర్ ఫాలికల్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా అందుతాయి, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క పలచబడిపోయిన ఒక ప్లేసెస్లో, అంటే ఒక ప్లేసెస్లో పలచబడిపోతూ ఉంటుంది కదా హెయిర్ అనేది, ఆ ప్లేస్లో మళ్ళీ మనకి హెయిర్ న్యూ హెయిర్ రావాలి అంటే కనుక ఈ ఆయిల్ తప్పకుండా మీరు ట్రై చేయాలి. సో ఈ యొక్క ఆయిల్ ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఆ ఒక పవర్ఫుల్ రెమెడీ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే కనుక నేను అలోవీరా తీసుకుంటున్నాను. ఏం తయారు చేస్తున్నాను ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు ఈ యొక్క అలోవీరా గురించి మనం మాట్లాడుకుందాము. జుట్టు పెరగటానికన్నా అలాగే చాలా సిల్కీగా స్మూత్గా ఉండటానికన్నా ఈ యొక్క కలబంద అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇదైతే కనుక ఒక మట్ట అనేది తీసుకున్నాను. సో మన ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి కామన్గా. సో ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే కనుక ఆప్షనల్గా మనకి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, అదన్నా మీరు వాడచ్చు. కానీ మీ దగ్గర ట్రై చేసి ఇలాగే ఎవరి దగ్గర ఉంటే తప్పకుండా తీసుకోండి. వీటిని ముందుగా మనం కడగాలి. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు, కట్ చేయగానే మనకి ఎల్లో కలర్లో వస్తుంది, పసుపు రంగులో ఒక జెల్లా వస్తుంది, అది హెయిర్కి అంత మంచిది కాదు. సో చక్కగా కడుక్కున్న తర్వాత వీటిని చుట్టూ ఉన్న ఒక ముళ్ళని తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఇలాగ జెల్ అయినా సరే మనము తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఓపిక్గా ఉంటే కనుక ఇలా జెల్ తీసుకోవటం చాలా బెస్ట్, మనకి ప్రిపరేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా నేనైతే కనుక జెల్ అనేది ఇలాగ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాను. సో ఆల్టర్నేటివ్గా మీరు ప్రొడక్ట్ అయినా మీరు వాడచ్చు అలోవీరా జెల్ అనేది. సో కలబంద అయితే కనుక పర్సనల్లీ నాకు చాలా ఇష్టం అనమాట. నాకు హెయిర్కి పెట్టంగానే నాకు హెయిర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఎటువంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, మనకి డాండ్రఫ్ లేకుండా, అలాగే హెయిర్ లాస్ లేకుండా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. కొంతమంది అంటారు అక్క ఇది మేము పెట్టుకుంటే ఎందుకు దురద వస్తుంది, మాకు పడదని అంటారు. అలా ఏమనిపించదండి, మీరు ఫస్ట్ టైం పెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుందేమో. మీరు వాడుతూ ఉంటే కనుక మీకు ఆ ఒక ఫీలింగ్ అనేది మీకు ఉండదన్నమాట. సో కాబట్టి ఎటువంటి హెయిర్ ఒక ప్రాబ్లమ్స్కైనా చక్కగా చెక్ పెట్టేయటానికి కలబంద అనేది మనకి చాలా బాగా సహాయపడుతుంది. ఈ యొక్క జెల్ కింద మనం తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మీరు తీసుకునే దాన్ని బట్టి, అంటే మీరు ఎంత ప్రిపేర్ చేసుకోవాలో అంత తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఒక చిన్ని మట్ట అనేది తీసుకుని చక్కగా జెల్ తీసేసుకుని ఇలాగ మిక్సీ జార్లో ఒకసారి మిక్సీ వేసేసుకుని. సో ఇంకా మనము ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి బాండి అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా నేను ఏం ఆయిల్ వాడుతున్నాను అనేది చూద్దాం. W3 న్యాచురల్స్ నుంచి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అండి. ఇది మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది వస్తుంది. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మీ దగ్గర లేదు అంటే కనుక మీ ఇంట్లో ఉన్న పారాషూట్ ఆయిల్ అయినా కోకోనట్ ఆయిల్ అయితే బెస్ట్. సో ఇది నేను కొలతకి ఒక స్పూన్ అనేది తీసుకున్నాను. సో అదే కొలతతో నేను మీకు చెప్తున్నాను. ఒక 1 స్పూన్ అనేది నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ అలాగే W3 న్యాచురల్స్ నుంచి క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఎందుకని 2 ఆయిల్స్ అక్క, మా ఇంట్లో ఒకటే ఉంది, మేము ఒకటే వాడతాం చాలామంది అంటారు. కానీ
మనకి ఒక రెండు ఆయిల్స్ తీసుకున్నాం అంటే ఒక రెండు ఒక ఆయిల్స్లో ఉన్న ఒక న్యూట్రియన్స్ అనే హెయిర్కి చక్కగా అందుతాయి. కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అనేది కాస్టర్ ఆయిల్ తీసుకున్నాను, ఆమ్దం నూనె తీసుకున్నానండి. ఈ రెండు ఇలా ఈ కాంబినేషన్లో ఇలా తీసుకోవాలి. అండ్ ఇవి మనం ఆయిల్స్ వేసుకున్న తర్వాత ఒక అల్లోవీరా జెల్ అనేది మనం మిక్సీ వేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. సో సిమ్లో పెట్టుకుని మనం చక్కగా ఇలా కలుపుకుంటూ మన ఆయిల్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. కలబందే ఎందుకు తీసుకున్నా అని అడిగితే గనక జుట్టు పెరుగుదలకే, జుట్టు సమస్యలు అన్నీ పోవటానికి కలబంద చాలా సహాయం చేస్తుంది. నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను కలబంద ఒక ప్రాపర్టీస్ ఏంటి అనేది అన్నీ మీకు క్లియర్గా చెప్పాను. సో ఎప్పటి వరకు మనం ఇలా స్టవ్ మీద ఉంచుకోవాలి అంటే గనక మనకి కొంచెం కలర్ చేంజ్ అయింది అనిపిస్తుంది. సో అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇందులోకి నేను బ్లాక్ పెప్పర్ వేసుకున్నానండి, మిరియాలు. మిరియాలు అనేవి ఒక 4 వేసుకున్నా, మీరు దంచైనా వేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా అలానా వేసుకుని మనకు ఆయిల్ అనేది ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు అక్క గ్లాస్ జార్లోనే తీసుకోవాలా, మేము ప్లాస్టిక్లో కూడా తీసుకోవచ్చా అని. సో గ్లాస్ జార్ అనేది చాలా బెస్ట్, అందుకనే అదే నేను యూజ్ చేస్తున్నాను. ఇంకా మిరియాల గురించి అయితే కనుక యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లేకుండా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తూ జుట్టు తెగిపోకుండా బాగా సహాయం చేస్తుంది అన్నమాట. సో అలా వడకట్టుకున్న తర్వాత ఒక నూనెలోకి మనము ఒక మెంతులు అనేది వేసుకుంటున్నాను. సో మెంతులు గురించి కూడా నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను, జుట్టు అనేది చక్కగా పెరగటానికి, హెయిర్ ఫాల్ లేకుండా, అలాగే మనకి ఎక్కువగా జుట్టు పెరగటానికి బాగా సహాయం చేస్తుంది. సో జుట్టు పెరుగుదలకు సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను, జస్ట్ 3 తీసుకున్నాను. ఈ 3 కూడా మనకి చాలా బాగా సహాయం చేస్తుంది. సో ఆయిల్ అయితే కనుక మనకి 45 డేస్ ఉంటుందండి. సో దాని తగ్గట్టుగా మీరు కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు. మగవాళ్ళకి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి వాళ్ళ జుట్టు ఎంతో ఉండదు కాబట్టి కొంచెమే తయారు చేశాను అన్నమాట. ఎవ్రీడే నేను అంటే ఎవ్రీడే అంటే హెడ్ బాత్ చేసే ముందు కంపల్సరీగా ఆయన అప్లై చేసుకునేవారు, లేదు అంటే కనుక ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చన్న డైలీ మనం వాడొచ్చు. నూనె అనేది మనం వాడటం వల్ల అదేమి పెద్ద తప్పేం కాదు, దానివల్ల ఇంకా డాండ్రఫ్ వచ్చేస్తుంది అని అంటారు. ఎందుకు వస్తుంది అంటే డాండ్రఫ్ మనం అలా ఆయిల్ పెట్టుకుని బయట మనం బైక్ మీద కావచ్చు అలా వెళ్తూ ఉంటే డస్ట్ అనేది పడిపోయి స్టిక్ అయిపోయి ఒక హెయిర్ స్కాల్ప్ మీద ఇంకా అలాగా డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఏం చెప్తారంటే ఆయిల్ అప్లై చేసుకుని మీరు ఓవర్ నైట్ ఉంచుకుని దాని తర్వాత హెడ్ బాత్ చేయండి అని చెప్తారు. ఇన్ కేస్ మీరు ఇంట్లోనే ఉంటే కనుక హ్యాపీగా మీరు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా ఒక స్కాల్ప్కి టచ్ అయ్యే విధంగా మనం అప్లై చేయాలి, ఏదో పైపైన అప్లై చేసేయటం కాదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇలా నేను ఒకటి తీసుకున్నాను. సో దీనివల్ల మనకి లాభాలు ఏంటి అంటే కనుక ఒక హెయిర్ ఫాలికల్స్ అనేవి కొంతమందికి బ్లాక్ అయిపోతాయి, బ్లాక్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేక సో హెయిర్ అనేది అక్కడ నుంచి రాదు, ఆ ప్లేసెస్లో మెయిన్గా బాల్డ్నెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఇక్కడ చక్కగా ఆయిలింగ్ చేసుకున్నాము అండ్ అలాగే ఇలాగ మసాజ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఒక హెయిర్ ఫాలికల్స్కి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అంది, హెయిర్ ఫాలికల్స్ నుంచి మళ్ళీ హెయిర్ రావటానికి హెల్ప్ అవుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలిసింది కదా, కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కోసం అని చెప్పి నేను అలా మసాజ్ చేస్తున్నాను. మీ దగ్గర అది లేకపోయినా ఇలా హ్యాండ్స్తో అయినా చక్కగా మసాజ్ చేయొచ్చు. నిజంగా ఎంత రిలాక్సింగ్గా ఉంటుందండి, మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఎంతో బిజీగా ఎంత ప్రెషర్ అనేది ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఉంటుంది, మన బ్రెయిన్కి ఎంత పొదును పెడతాము కాబట్టి అన్ని పనులు మనం చేస్తాం కానీ హెయిర్ విషయంలో మనము ఒక మనం కూడా చక్కగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇలా మసాజ్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఇలా మసాజ్ చేసుకుంటూ చక్కగా ఇలా చేయటం వల్ల ఒక హెయిర్ ఫాలికల్స్కి చక్కగా న్యూట్రియన్స్ అందుతాయి, మనం ప్రిపేర్ చేసిన ఒక ఆయిల్లో ఉన్న పదార్థాల ఒక ప్రాపర్టీస్ అన్నీ చక్కగా అందుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాలికల్స్ చక్కగా మంచిగా ఉంటాయి బ్లాక్ అవ్వకుండా. సో మనకి తప్పకుండా మంచిగా హెయిర్ అనేది పెరుగుతుంది. సో ఈ యొక్క ఆయిల్ వల్లే హెయిర్ పెరిగిపోయిందా అని చాలామంది క్వశ్చన్స్ వచ్చేస్తే మీకు ఈ యొక్క ఆన్సర్ ఇస్తున్నాను. ఒకటండి, జెంటిక్స్ ఉండాలి. నేను చాలా విషయాల్లో చెప్తాను జెంటిక్స్ ఉంది కదా అని హెయిర్ కేర్ తీసుకోకపోతే ఒక జుట్టు అనేది
ఎలా ఉందో దానికని ఇంకా దారుణంగా ఉంటుంది. జెంటిక్స్ కూడా ఇంపార్టెంట్, అలాగే హెయిర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏదన్నా కేర్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక ప్రతిఫలం అనేది మనం చూస్తాం. అలాగే మంచిగా ఫుడ్ తీసుకోవాలి. చాలా వీడియోస్లో చెప్పాను ఫుడ్ అనేది చాలా ఈ ఇంపార్టెంట్. చక్కగా మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఈ యొక్క ఆయిల్ ప్రిపేర్ చేసుకుని వాడుకుంటాం వల్ల, అండ్ ఇంకా మీకు టైం ఉంటే చక్కగా ఒక వారానికి ఒకసారి రెమెడీ వాడుకుంటూ, నేను చూపిస్తాను కదా, సో మీ యొక్క జుట్టును ప్రాబ్లం బట్టి మీరు మంచిగా రెమెడీ వాడుకుంటూ ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా పడుకుంటే కనుక అసలు జుట్టు ఎందుకు పెరగదు అని నా క్వశ్చన్. ఖచ్చితంగా పెరుగుతుంది, జుట్టు పెరగకుండా ఎందుకు ఉంటుందండి? ఇలా నెల రోజులు ఆయన అలా వాడటం వల్ల జుట్టు చూసారా ఎంత చక్కగా పెరిగిందో. అసలు స్టార్టింగ్లో అయితే ఇటు సైడ్ అస్సలు హెయిర్ అనేది లేదు, అండ్ మనకి నేను అటు ఇటు అంత చూపిస్తున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ హెయిర్ అయితే కనుక చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. సో చూసారు కదండి, సింపుల్గా మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది బయట ఉన్న ఒక ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తుంటారు, ఆయిల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు, కానీ మనకేంటి అంటే అది ఒక నమ్మకం. మన ఇంట్లో మనమే మన చేతులతో మనమే తయారు చేసుకున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మనకు చక్కగా నమ్మకం ఉంటుంది. అండ్ అప్లై చేసుకుంటాము, అప్లై చేసుకుని చక్కగా మసాజ్ చేసుకుంటే కనుక నిజంగా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇంప్రూవ్ అవ్వటం వల్ల చక్కగా న్యూట్రియంట్స్ అన్నీ మనం ఏదైతే ఈ యొక్క ఆయిల్లో ఉపయోగించామో వాటి యొక్క పోషకాలు అవన్నీ మన హెయిర్ ఫాలికల్స్ చక్కగా అందుకుని ఇంకా బాగా ఫాస్ట్గా పెరగటానికైనా మళ్ళీ న్యూ హెయిర్ రావటానికైనా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయిలింగ్ అనేది మన ఒక హెయిర్ కేర్ రొటీన్లో ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ షాంపూ చేసేసుకుంటాం వల్ల న్యాచురల్ ఆయిల్స్ ఏదైతే ఒక హెయిర్ మీద ఉంటా లైక్ స్కాల్ప్ మీద ఉంటాయో అవన్నీ పోతాయండి. అలా ఎక్కువగా పోతే కనుక డ్రై అయిపోతూ ఉంటుంది, డాండ్రఫ్ వచ్చేస్తుంది, డాండ్రఫ్ వల్ల మళ్ళీ హెయిర్ ఫాల్, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో మనం ఆయిలింగ్ అనేది చేసుకుంటాం వల్ల హెల్దీ స్కాల్ప్ మెయింటైన్ చేస్తాము, అలాగే హెల్దీ హెయిర్ కూడా ఉంటుంది. కాబట్టి న్యూ హెయిర్ రావటానికి ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇలా ఆయిలింగ్ చేసుకుని పెట్టుకోవటం అనేది చాలా బెస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో మీరు ఒకవేళ మీరు అప్లై చేసుకునే ముందైనా కొంచెం ఆయిల్ తీసుకుని గోరువెచ్చగా చేసుకుని ఇంకా అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే కనుక ఇంకా మంచి లాభాలు ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.